కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడుకున్నాం, కేంద్ర మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల పక్కన బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేనకి దక్కినట్టు లేదు. అట్లాగే ఇటు వీళ్ళకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు క్యాబినెట్ మంత్రులు వచ్చినాయి. ఏమైనా తర్వాత విస్తరణ మన వాళ్ళకు ఉంటుందేమని, కానీ ఇప్పుడే అందుతున్నటువంటి వార్త, ఎవరైతే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా సీటు దక్కించుకుంది, శ్రీనివాస్ వర్మ, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం పార్లమెంటు సభ్యుడిగా సీటు దక్కించుకోడు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీని మొట్టమొదటి నుంచి నమ్ముకుని చిట్ట చివరిదాకా పార్టీలో కొనసాగినటువంటి వాళ్ళకి ఎవరికైనా సీటు దక్కిందంటే ఆయనకు ఒక్కడికే. పార్లమెంటు సభ్యులు ఆరిట్లలో చూస్తే ఒక్క భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు మాత్రమే ఆ సీటు దక్కింది. ఆయన ఇప్పుడు తర్వాత నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో రకరకాల సవాళ్ళు ఎదుర్కొన్నారు, అక్కడ అనేక బెదిరింపులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందు అసలు ఆ సీటు ఉంటుందా లేదా మార్చేస్తారా, ఇలా రకరకాల ప్రచారాలు జరిగినాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు శ్రీనివాస్ వర్మ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఒక ఎత్తు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మకి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతోంది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ముందు ఎవరైతే ఇవాళ మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతున్నారో అలా దక్కించుకోబోతున్నటువంటి వాళ్ళని తేనీటి విందుకి అంటే టీ పార్టీకి పిలిచారు. అలా పిలిచినటువంటి వాళ్ళల్లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి, అట్లాగే భారతీయ జనతా పార్టీలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటుగా ఇప్పుడు ఎవరైతే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నర్సాపురం ఎంపీకి కూడా చోటు దక్కడం అన్నటువంటిది కీలకమైన అంశం, సంచలనమైన అంశం.